జర్నీలో నాకు అసలు మేము యాజ్ ఏ జర్నలిస్టులుగా మేము ఎంజాయ్ చేసిన ఒక ప్రొడ్యూసరు, అరే అమ్మా శ్రీధర్ గారు కాబట్టి తెచ్చాడరా చిరంజీవి నన్ను నాగార్జున్ని అని ఒక బాగా జరిగింది సార్. అది అసలు చిరంజీవి గారిని నాగార్జున గారిని గెస్ట్ రోల్కి ఒప్పించడం అనేది ఎలా జరిగింది? అది అసలు మిరకల్ అండి. సి అన్నట్టు సి నా ప్యాషను తన త్యాగం తన ప్యాషన్కి ఎవరో ఆశీర్వాదమే అది. ఇప్పుడు దేవుళ్ళు ఆశీర్వదిస్తారంటారు కదా, దిగొచ్చి చేసిన ఆల్మోస్ట్ దే లైక్ గాడ్స్ ఫర్ అస్ ఫర్ ఆ మూవీలో ఇద్దరు టూ గాడ్స్ ఫర్ ప్రజెంట్ అన్నట్టు మాకు జరిగింది. ఇట్స్ ప్యూర్ మెరికల్, ప్యూర్ లారెన్స్ క్రెడిబిలిటీ. అండ్ నాకేమన్నా గుడ్ విల్ ఉంటే చిరంజీవి గారిని అడిగాయి, ఎందుకు సార్ నీది చూసాను నీ ప్యాషన్, అది ఎవడు గోలవాడిది నీ ఆ రోడ్డు మీద అరవటం మాట్లాడు పాప పబ్లిసిటీలు. సో నిన్ను చూసి నాకు ఎందుకో సార్ చేసేద్దాంలే చేశాను అని అన్నారు. సో అది చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి ఎంతైంది సార్ ఆ సినిమా బడ్జెట్? అది 4 అని అడిగితే 5 ఇస్తాను, 5 ఇస్తాను అన్నది 9 అయింది. ఏది విదౌట్ ప్రింట్ అండ్ పబ్లిసిటీ అప్పుల్లో 3 అయింది. 12 కానీ సేఫా సార్? మీరు లేదా ప్రింట్ అండ్ పబ్లిసిటీ అనేది ఓవర్ఫ్లో వస్తుంది అనుకున్నాను. నేను తమిళ వర్షన్ కూడా తీసా. సో తమిళ వర్షన్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ తెలుగు వాళ్ళు అంత యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత తమిళ్లో కూడా రిలీజ్ చేసాయి ఇదే సినిమాని. అవును, తమిళ్ చేశారు, హిందీ చేశారు. ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయి ఉంటాను అన్ని, ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన డిజిటల్ రైట్స్ అది ఇది.